Hi friends, ఈ రోజు కలెక్షన్ వచ్చేసి టస్సర్ ఫ్యాబ్రిక్ అండి విత్ డిజిటల్ ప్రింట్ అలాగే హ్యాండ్ వర్క్ కూడా చేపించాను. లాస్ట్ టైం నేను బ్లాక్ కలర్ కి టెర్రకోటా డిజైన్ లో డిజైన్ చేశాను కదా, ఫ్యాబ్రిక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. బడ్జెట్ లో ఉండేలాగా ఓన్లీ ప్రింట్ లో చేపించాను, అలాగే ఇంకా గ్రాండ్ గా కావాలి హ్యాండ్ వర్క్ లో కావాలనుకుంటే వర్క్ కూడా చేపించాను. రెండు విధాలుగా చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి. అలాగే ఈ రోజు కూడా ఇంకొక డిజైన్ ఓన్ గా డిజైన్ చేశాను, చాలా యూనిక్ గా ఉంటుందండి. ఈ ఫ్యాబ్రిక్ మాత్రం మీకు మార్కెట్ లో కానీ ఎక్కడ కూడా దొరకదు, ఎందుకంటే నేను ఓన్ గా డిజైన్ చేసింది. ఒకవేళ మీకు తర్వాత దొరికినా కూడా నన్ను కాపీ చేసినట్లే. ఇదైతే మనం మల్టీపర్పస్ గా యూజ్ చేయొచ్చండి. అలాగే ఇప్పుడు కలెక్షన్ లోకి వెళ్ళే ముందు మాత్రం ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైసెస్ కన్నా తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీలో 10 మందిలో స్పెషల్ గా కావాలి, యూనిక్ గా కావాలనుకుంటే మాత్రం ఈ ఛానల్ మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ కలెక్షన్ నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి 10 మందితో షేర్ చేయండి, నాకు కూడా హెల్ప్ అవుతుంది, ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అలాగే చాలా మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారండి. మీకు ఓన్లీ ఫ్యాబ్రిక్ ఏ పర్చేస్ చేయడం కాకుండా మీ దగ్గర ఐడియాస్ కూడా దొరుకుతున్నాయి. జస్ట్ మీరు ఫ్యాబ్రిక్ ఏ చూపించకుండా రిఫరెన్స్ డ్రెస్ చూపించడం వల్ల డైరెక్ట్ గా టైలర్ కి ఫోటో చూపిస్తే సరిపోతుంది. ఓన్లీ ఫ్యాబ్రిక్ చూస్తే మాకు ఎలా డిజైన్ చేసుకోవాలో తెలీదు, అలా కాకుండా మీరు రిఫరెన్స్ డ్రెస్ చూపించడం వల్ల మాకు కూడా హెల్ప్ అవుతుందని చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు, నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉందండి. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఫస్ట్ అయితే డిజిటల్ ప్రింట్ లో ఎలా వచ్చిందని చూపిస్తాను. ఇదైతే టస్సర్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది. ఆల్రెడీ నా దగ్గర టస్సర్ ఫ్యాబ్రిక్ పర్చేస్ చేసినట్లయితే మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. డిజిటల్ ప్రింట్ కాబట్టి మనకి బ్రైట్ కలర్స్ అయినా కూడా డల్ అవ్వడం అలా ఏమీ ఉండదండి. 100 times మీరు వాష్ చేసినా కూడా ఇదే లుక్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయొచ్చు, ట్రెడిషనల్ గా కానీ ఫ్యాన్సీగా కానీ ఎలా అయినా కూడా మనం యూజ్ చేయొచ్చు, చాలా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చు. ఇదంతా కూడా మనకి రన్నింగ్ లోనే ఇచ్చానండి, ఎందుకంటే మల్టీపర్పస్ గా ఎలా అయినా కూడా డిజైన్ చేసుకోవచ్చు కాబట్టి. పైన అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది, కిందికి వచ్చేసరికి బంచెస్ లాగా ఇచ్చాను. కలర్ వచ్చేసి మనకి రామా కలర్ పైన మొత్తం ఫిగర్స్ వచ్చేలాగా ఇచ్చాను. ఇక్కడ ఒక లేడీ, అలాగే పక్కన వచ్చేసి మనకి రెండు జింకలు వచ్చేలాగా అది కూడా ట్రీ కింద కూర్చున్నట్టుగా ఇలా డిజైన్ చేశానండి. ప్రింట్ కూడా చాలా బాగుంటుంది, మొత్తం డీటెయిల్ గా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. కలర్స్ కూడా దీనికి తగ్గట్టుగా మ్యాచింగ్ గా ఉండేలాగా డిజైన్ చేశాను. ఇలాంటి బంచెస్ మొత్తం బార్డర్ లాగా వస్తుంది మనకి. పైనంతా కూడా ఇలా మనకి ప్లెయిన్ గా వస్తుందండి. దీన్ని మనం లెహెంగాస్ లాగా, లాంగ్ ఫ్రాక్స్ లాగా, కుర్తీస్ లాగా, కుర్తాస్ లాగా, ఒకవేళ కాంబో లాగా డిజైన్ చేసుకోవాలనుకుంటే పాప అయితే మనం లెహెంగా లాగా, బాబు అయితే మనం ఫ్రంట్ సైడ్ లో ఈ పార్ట్ తీసుకొని మనం కుర్తా లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. చాలా యూనిక్ గా ఉంటుందండి. మీకు థీమ్ వైజ్ గా కానీ లేదంటే ఫోటోషూట్స్ కి కానీ స్పెషల్ గా ఉండాలి, ఏదైనా ఫంక్షన్ లో స్పెషల్ గా ఉండాలనుకుంటే డిజైన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఒకవేళ కాంబోలో మనం శారీ లాగా కూడా కట్టుకోవచ్చు, జస్ట్ మనకి బార్డర్ లాగా వస్తుంది. దీనికి మనం కొంచెం డిజైనర్ ప్యాటర్న్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం గ్రాండ్ లుక్ ఉంటుంది, చాలా యూనిక్ గా ఉంటుందండి. ఈ డిజైన్ మాత్రం మీకు ఎక్కడ కూడా దొరకదు. ఈ ఫ్యాబ్రిక్ ఇంత మంచి క్వాలిటీలో ఈ ప్రైస్ లో మాత్రం మీకు ఎక్కడ కూడా దొరకదు, అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి, యూనిక్ గా ఉండేలాగా ఇప్పటి వరకు లేని కలర్స్ లో చూసి నేను డిజైన్ చేశాను. చాలా కలర్ఫుల్ గా ఉంది, బ్రైట్ గా కూడా ఉంది. అలాగే దీనికి బ్లౌజ్ లో కూడా నేను డిజైన్ చేశాను. ఒకవేళ మీరు ఈ ఒక పార్ట్ కానీ ఇది లెహెంగా డిజైన్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ కోసం అనేసి కాంట్రాస్ట్ కలర్ లో ఉండేలాగా లెమన్ ఎల్లో కలర్ లో నేను బ్లౌజ్ కూడా డిజైన్ చేశాను. ఇది వచ్చేసి మనకి 1 మీటర్ కట్ లో వస్తుందండి. జస్ట్ మనకి 1 బంచ్ వచ్చేలాగా ఇచ్చాను. కిడ్స్ కి అయితే మనకి బ్లౌజ్ కి మనకి హాఫ్ బ్లౌజ్ కి అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఒకవేళ మీరు ఫుల్ బ్లౌజ్ లాగా డిజైన్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా ప్లీట్స్ కింద యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు నార్మల్ బ్లౌజ్ లాగా కావాలనుకుంటే మాత్రం బ్యాక్ పార్ట్ లో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కుర్తీకి డిజైన్ చేసుకోవాలనుకుంటే ఈ ఒక పార్ట్ లో అయినా డిజైన్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ గా ఎలా అయినా డిజైన్ చేసుకోవడం కోసం అందరికి యూజ్ అయ్యే విధంగా అయితే నేను డిజైన్ చేశాను. ఇలా మనకి 1 మీటర్ కట్ లో వస్తుందండి. 1 బంచ్ మనకి 1 మీటర్ కట్ లో ఇలా వస్తుంది. చూడండి మీకు ఇలా వస్తుంది. ఒకవేళ మీకు ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇంకా 1 మీటర్ తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే 1 బంచ్ అనేది 1 మీటర్లో మనకి ఓన్లీ 1 బంచ్ వస్తుంది కాబట్టి ఇలా తీసుకోవచ్చు. అలాగే దీంతో పాటు హ్యాండ్ వర్క్ కూడా చేపించానండి, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. రిఫరెన్స్ డ్రెస్ కూడా డిజైన్ చేశాను, అది వేసుకుంటే ఎలా ఉంటుందనేసి ఫొటోస్ కూడా నేను సైడ్కి యాడ్ చేస్తాను, అలాగే ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను. నేనైతే లెహెంగా లాగా డిజైన్ చేసుకున్నానండి, చాలా బాగుంది. ఇప్పుడు అది ఎలా ఉందని చూపిస్తాను. మొత్తం వచ్చేసి ఫుల్ ఫ్లేర్ నేను 5 మీటర్స్లో తీసుకున్నాను, ఓన్లీ లెహెంగాకి 5 మీటర్స్లో ఇలా తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఫిగర్స్ కూడా
చాలా చాలా నీట్గా కనిపిస్తాయి. మనకి ప్లీట్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల చాలా గ్రాండ్గా ఉంటుంది. అలానే మనకి హెవీగా అయితే ఏముండదండి, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది టస్సర్ ఫ్యాబ్రిక్ కాబట్టి. మీకు ఫ్లేర్ మాత్రం చూస్తే తెలుస్తుంది. ఇలా 5 మీటర్స్ తీసుకోవడం వల్ల వేసుకున్న తర్వాత కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మీకు కింద బంచెస్ లాగా వచ్చిందని చెప్పాను కదా, ఇలా వస్తుందండి మనకి వర్క్ అంతా కూడా. ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్, మనకి జరీతో చైన్ స్టిచ్ వస్తుంది, అలాగే స్టోన్స్, ఇంకా పర్ల్స్, రియల్ మిర్రర్స్ అండి ఇవన్నీ కూడా, రియల్ మిర్రర్స్ స్టిచ్ చేసినట్టుగా వస్తుంది. మొత్తం కూడా అవుట్లైన్, ఇంకా మిడిల్లో కానీ ఎక్కడైతే డిజైన్ హైలైట్ అయిందో అక్కడ మాత్రం పర్ల్స్ ఇంకా స్టోన్స్ అనేవి హైలైట్ చేశాను. ఇక్కడ మీకు జింకను చూస్తే తెలుస్తుంది చూడండి, చాలా అంటే చాలా యూనిక్గా ఉంది, చాలా మంచి లుక్ అయితే తెలుస్తుంది. చాలా బాగా వచ్చిందండి వర్క్ కూడా, మొత్తం కూడా హ్యాండ్ వర్క్ కాబట్టి హెవీగా ఉంటుంది, గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. అలాగే నేను ఇది లెహెంగా లాగా డిజైన్ చేసుకున్నాను కాబట్టి బ్లౌజ్కి వచ్చేసి నేను బ్యాక్ పార్ట్లో తీసుకున్నాను. ఏదైతే డిజైన్ నేను ఇందాక 1 మీటర్లో వస్తుందని చెప్పానో అది వచ్చేసి ఇలా వస్తుందండి. 1 బంచ్ అనేది మనం ఇలా బ్యాక్ సైడ్లో యూస్ చేయొచ్చు. ఇది కూడా అవుట్లైన్ కానీ అంత డిజైన్ ఎక్కడైతే హైలైట్ అయిందో స్టోన్ వర్క్తో ఇచ్చాను. చాలా డీటెయిల్గా చాలా నీట్గా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్లో నెక్, రౌండ్ నెక్ పాకెట్స్ కూడా ఇచ్చాను, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చేలాగా. ఫ్రంట్ నార్మల్ ప్రింట్స్ కట్టే అండి. అలాగే స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్, దీనికి కూడా పాకెట్స్ అయితే యూస్ చేశాను కాంట్రాస్ట్ కలర్లో ఉండేలాగా. ఒకవేళ మీరు ఇదే ఫ్యాబ్రిక్తో లాంగ్ ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకోవాలి, ఇది లేదు క్రాప్ టాప్ లాగా డిజైన్ చేసుకోవాలనుకుంటే ఇదే డిజైన్ మనకి ఇలా ఫ్రంట్ పార్ట్లో వస్తుంది చూడండి. జస్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఇలా ఉంటుందండి, మనకి యోక్ పార్ట్లో ఎల్లో వస్తుంది, కిందికి వచ్చేసి మనకి రామా కలర్లో ఇలా వస్తుంది. లాంగ్ ఫ్రాక్ జస్ట్ ఇలా మనం ఇక్కడ జాయిన్ చేసుకున్నాం అనుకోండి, లాంగ్ ఫ్రాక్ లుక్ అయి ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో మనం ఇది యూస్ చేయొచ్చు, బాగుంటుందండి. కిడ్స్కి అయితే మనం ఇక్కడ ఎక్స్ట్రా ప్లీట్స్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఫుల్ బ్లౌజ్కి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకు టైం లేక ఇంకా ఓన్లీ నా వరకు నేను లెహెంగా డిజైన్ చేసుకున్నాను. పాప కూడా స్కూల్ ఉంటుంది కాబట్టి ఫోటోషూట్స్ అవంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓన్లీ వీకెండ్స్లోనే తీసుకుంటున్నాను, అందుకే ఓన్లీ నా వరకు డిజైన్ చేసుకున్నాను. అలాగే దీంతో పాటు దుపట్టా కూడా నేను డిజైన్ చేశానండి. ఇదైతే మల్టీ కలర్ చినోన్లో వస్తుంది, మొత్తం హ్యాండ్ వర్క్ అండి. ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. మల్టీ కలర్లో మనకి మొత్తం బాక్సెస్ డిజైన్లో వచ్చి అందులో కూడా మ్యాంగోస్, ఇంకా ఫ్లవర్ డిజైన్లో డిజిటల్ ప్రింట్లో వస్తుంది చూడండి. చాలా హెవీగా ఉంటుందండి దుపట్టా కూడా, చాలా గ్రాండ్గా ఉంటుంది. చుట్టూ కూడా మనకి గోల్డ్ లేస్ ఇచ్చాను, అలాగే మిర్రర్స్, ఇంకా పర్ల్స్, స్టోన్స్ అనేది కామన్గా ఇచ్చాను. ఇందులో కూడా మనకి జరీ వర్క్ అనేది కామన్గా వస్తుంది. మొత్తం ఇట్లా వచ్చేసి సెట్ అనేది ఇలా డిజైన్ చేశానండి. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇందులో వచ్చిన కలర్స్ ఏం దుపట్టాలో వచ్చేలాగా చూసుకున్నాను. డిజైన్ కూడా కొంచెం రిలేటెడ్గా ఉండేలాగా, అంటే మనకి ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి దానికి రిలేటెడ్గా ఉండేలాగా మ్యాంగో డిజైన్ కానీ ఫ్లవర్ డిజైన్ కానీ ఉండేలాగా ఇలా చూస్ చేసుకున్నాను. మొత్తం వచ్చేసి ఇలా వస్తుందండి సెట్, చాలా బాగుంటుందండి. దుపట్టా వచ్చేసి మనకి 2.5 మీటర్లో ఉంటుంది. ఓన్ ఇలాగైనా వేసుకోవచ్చు, క్రాప్ టాప్ లెహెంగాస్కి సింగిల్ పళ్ళు లాగా కూడా వేసుకోవచ్చు, ఎలా అంటే అని మనం యూజ్ చేసుకోవచ్చు. కుర్తీలాగా డిజైన్ చేసుకున్నా కూడా దుపట్టా అయితే మనం యూజ్ చేస్తాం కాబట్టి ఇదే దుపట్టా మనం వాడుకోవచ్చు. ఇలా వేసుకుంటే మనకి ట్రెడిషనల్గా ఉంటుంది, పార్టీ వేర్ లాగా కూడా ఉంటుంది, ఎలా అంటే అలా మనం యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇలా మల్టీ కలర్లో కాకుండా ప్లెయిన్గా కావాలనుకుంటే ప్లెయిన్ చిన్నోన్లో కూడా మనము ఇలా డిజైన్ చేసుకోవచ్చు అండి. మన కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చాను ఇది కూడా, ఎందుకంటే మనకు ఆల్రెడీ రామా కలర్ ఎల్లో వచ్చింది కాబట్టి ఇలా రాణి పింక్ కలర్లో తీసుకుంటే బాగుంటుంది అనేసి. ఎందుకంటే ఇందులో డిజైన్లో కూడా పింక్ కలర్ అనేది యూజ్ చేసాం కాబట్టి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ కలర్లో యూజ్ చేస్తే ఇంకా బాగుంటుందండి. ప్లెయిన్లో కావాలనుకుంటే ఇలాగే కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే మల్టీ కలర్లో కూడా హ్యాండ్ వర్క్తో ఇలా అయినా యూజ్ చేయొచ్చు. ఇదైతే కొంచెం పార్టీ వేర్గా ఉంటుంది, కంప్లీట్గా ట్రెడిషనల్గా ఉండాలనుకుంటే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్ కట్లో వస్తుందని చెప్పాను కదా, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను క్లారిటీ కోసం. మనకి సేమ్ డిజిటల్ ప్రింట్లో ఎలా ఇచ్చానో అలానే వస్తుంది, కాకపోతే మనకి వర్క్ అనేది చుట్టూ అవుట్లైన్, అలాగే డిజైన్ ఎక్కడైతే హైలైట్ అయిందో అవన్నీ కూడా స్టోన్స్ అనేవి ఇలా వస్తాయి. 1 మీటర్ కట్లో మనకి 1 బంచ్ అయితే వస్తుందండి. ఇంతే అండి ఈరోజు కలెక్షన్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. Please support me. Thank you.